Hello friends, welcome to my channel. ఈ రోజు రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇది చికెన్ బిర్యానీ టేస్ట్ ఉంటుందండి. మరి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, అనాస పువ్వు, కొద్దిగా సాజీరా, లవంగాలు, మరాఠీ మొగ్గ, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని ఇది కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకొని మొత్తం కలుపుకొని ఒక టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకొని 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, దాల్చిన చెక్క పౌడర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా ఆయిల్లో మొత్తం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక్కొక్కటిగా ఎగ్ మన ఇష్టం అండి, మీరు ఎంత క్వాంటిటీలో చేస్తారో అన్ని ఎగ్స్ వేసుకోవాలి. నేను 1-5 ఎగ్స్ వేసుకున్నాను. ఈ విధంగా ఎగ్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు తర్వాత మొత్తం కలుపుకోవాలండి. పచ్చి వాసన పోయే వరకు మొత్తం కలుపుకొని ఈ విధంగా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకొని కొద్దిగా ఆరబెట్టుకొని ఈ రైస్ని కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి. సాల్ట్ సరిపోతే కొద్దిగా చెక్ చేసుకొని వేసుకోవాలి, టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని మొత్తం కలుపుకొని పైన కొద్దిగా కొత్తిమీరకు చల్లుకొని గార్నిష్ చేసుకుందామండి. ఓకేనండి, రెడీ అయింది ఎగ్ ఫ్రైడ్ రైస్, రెడీ అయిందండి. ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు, టైం లేనప్పుడు ఈజీగా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చండి. మీరు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.